అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్, సంయుక్త పాలనాధికారి బి రాజేశ్వరులు పాల్గొన్నారు. బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మహిళలు విద్యారంగంలో ముందుండి తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ జడ్పీటీసీ సభ్యురాలు భూక్య సరళాదేవి, వార్డు కౌన్సిలర్లు గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, కడవాల లక్ష్మణ్, కల్లపల్లి దుర్గయ్య, అల్లాల సరిత, పిప్పరి అనిత, పుప్పాల గంగాధర్, కుంట జలంధర్, కమిషనర్ సంజయ్ కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు చాలా మంది పెద్దలు చెప్పారు, ప్రపంచ దేశాలలో ఈ మన దేశంలో భారతదేశంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా వివరించారు. నిజంగా ఎక్కడైనా కూడా స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు విజయ గారు సీనియర్ ఎలక్ట్రిసిటీ గారు సపోర్ట్ కొట్టాలి కనీసం. మీరు మహిళలు మహిళలు గౌరవించుకోండి. ఎన్ వందన గారు జూనియర్ అసిస్టెంట్. చెప్పడం లేదు అంటే ఒక బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే పిల్లల భవిష్యత్తు అంధకారం అనుకుంటున్నాను. రెడ్డి గారు పురుషులతో పాటు సమానంగా ఈ మండల అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ప్రతినిత్యం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు వారికి వేదిక పరిచయాన్ని పరిశుభ్రంగా ఉంచేపటికే మన అందరం కూడా ఇవాళ ఆరోగ్యంగా ఉంటూ మరి మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఆరోగ్య ప్రదాతలే ఈ పారిశుద్ధ్య సిబ్బంది. వారంతా ఇదే చైర్మన్ గారితో ఎంతో సంతోషంగా పెట్రోల్ బంక్ ఓపెనింగ్ చేయించాము. బట్ నా అదృష్టం బాగాలేక ఇలా జరిగింది. అయినప్పటికీ నాకు చాలా బాధేసింది, కానీ బాధతో ఒరిగేది ఏమీ లేదు అని నా పిల్లల కోసం నేను ముందుకు వెళ్ళాలి అని మా ఆయన వ్యాపారాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ దేవుడి దయవల్ల, మా ఆయన దయవల్ల కంపెనీ సపోర్ట్ కానీ, జాబ్ హోల్డర్ సపోర్ట్ కానీ, అదేవిధంగా నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ నాకు చాలా బాగుంది. అందుకొరకే నేను ఈ రంగంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. కంపెనీ వాళ్ళు కూడా లేడీస్ ఇలాంటి బిజినెస్ చేయడము అని చెప్పేసి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నా ఒకటి ఎవరు పక్కనున్న వాళ్ళతో ఏ ధైర్యం రాదు మనకి, మన లోపల మనకి ధైర్యం ఉంటే ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విషయాన్ని నేను మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారాలు. అందులో ముఖ్యంగా మేడం విలక్షణ మేడం గారికి ధన్యవాదాలు పిలిచినందుకు. మమ్మల్ని పోయినారు కూడా పిలిచిను, ఇప్పుడు కూడా విషయం మేడం కోసం
పొద్దున మేడం కూడా బాగా ప్రయత్నం చేశారు కలెక్టర్ గారు చేతుల మీదుగా కంపల్సరీగా సన్మానం చేయించాలని, కానీ ఎస్పీ గారు రాయకల్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మేము అటు వెళ్ళిపోయినాం. మేడం కంపల్సరీ మీరు పిలిచారని చెప్పేసి కంపల్సరీ వచ్చినాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున. దాదాపుగా నేను తెలిసే ఉంటాను అందరికీ, పోయినారు కూడా వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ షీటింగ్ ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఇంతకుముందు కూడా నేను నెంబర్ అనౌన్స్ చేసిన, ఎవరికి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు కాలేజ్కి కానీ నైట్ మీరు వెళ్ళి మీరైనా పనులకు వెళ్ళి వస్తా ఉన్నా కూడా మీకైనా ప్రాబ్లం అయినా కూడా ఒక్కొక్క రంగం అంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఈ అవకాశం ఇచ్చిన మేడంకి థ్యాంక్ యూ. చెప్పినట్టే వినాలి, నా చెప్పు చేతుల కిందనే ఉండాలనేటువంటి మళ్ళీ రెండో మాట, ఫస్ట్ మాట తర్వాత రెండోది వచ్చేది కూడా అదే. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఈ సమీకరణ చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. వాస్తవంగా భారతదేశంలో మొట్టమొదలు స్త్రీ ఆధిపత్యం ఉండేటువంటి దేశం మనది. ఆనాడు స్త్రీని గౌరవించినటువంటి దేశం మనది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా గౌరవించబడినటువంటి స్త్రీ వచ్చిన అనేక బాధలు భరించి ఒత్తిడికి ఎన్ని అయినప్పటికీ కూడా నాకు జన్మనిచ్చిన నా తల్లికి పాదాభివందనం చేస్తూ నేడు జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ చైర్పర్సన్ పెద్దలు విజయలక్ష్మి దేవేంద్ర గారు, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు జిల్లా గ్రంథాల చైర్మన్ కడారి చంద్రశేఖర్, ఇలా 38 వాళ్ళు మా జగిత్యాల పట్ల ఉన్నప్పటికీ కూడా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని, కేవలం సమాన హక్కు మహిళా రిజర్వేషన్ 50% ఇచ్చినప్పటికీ కూడా మా మున్సిపాలిటీలో 19 మహిళలు ఉండాలి కానీ ఇలా 22 మహిళా సభ్యులు ఇలా జగిత్యాల పురపాలక కౌన్సిల్లో ఉన్నారు. మీరు దాన్ని ఆలోచన చేసుకోవాల్సి ఉంది. ఇకపోతే ఇక మహిళలు కూడా మా జగిత్యాల మున్సిపాలిటీ ఎప్పుడు కూడా మహిళలు వెంటనే ఉంటాం, మహిళల కొరకే చేస్తామనే విధంగా ఎప్పుడు కూడా మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా యొక్క కౌన్సిల్లో కూడా లాంటి వాడు భర్త ఆ ఎంగిలి ఇస్తాల్లో బరువు లేకపోతే ఎగిరిపోతుంది, అదే మొగటి అందుకంటే భార్య లేకపోతే మగవాడు గాలి కొట్టుకపోతాడు. కావున మహిళకున్న శక్తి ఆ విధంగా ఉంటుంది, మహిళ ఆదర్శంగా రిస్పాన్స్ అవుతుంది. అదే మేము చూస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో కూడా గతంలో ఉన్నదానికి ఇప్పుడు కొంచెం చాలా పరి ఉన్నాయి. ఇలా దేవత ఉంటుందని భావించి వాళ్ళకు కూడా ఒక ప్రపంచాన్ని బయటకు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా దేన్ని కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు కావాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రపంచంలో మీరు మీ కాళ్ళపై నిలబడి మీరు ముందుకు వెళ్ళాలని నా అవకాశం ఇచ్చిన గౌరవ చైర్పర్సన్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరియు మహిళలందరూ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుతూ వహిస్తూ ఈ మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు అని అంటున్నారు. దీనికి ముఖ్య కారణం మగవాళ్ళు కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళని బయటకు పంపిస్తేనే మహిళలు ముందుకు వస్తారు. ఎవరైనా ఇప్పటికీ చాలా చాలా మంది బయటకు వస్తున్నారు, ఏదో కొంతమందికి ఇంట్లో అభ్యంతరం తెలపవడంలో వాళ్ళకు వాళ్ళలో కళ ఉన్నప్పటికీ వాళ్ళలో ఏదైనా ముందుకు రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే ఈ రోజులు కూడా ఈ రాజకీయ రంగంలో ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా మా అన్ని రంగాల్లో ముందున్నారు. మహిళలు కూడా అసెంబ్లీల స్థానాల్లో కూడా అన్ని 33% రిజర్వేషన్ ఉంది. కానీ మన కేబినెట్ మంత్రులు ఇప్పటికీ మన రాష్ట్రాల్లో మంత్రులకు స్థానం చోటు. మేధావులు మేము కొత్తగా 81లో కౌన్సిల్ ఉన్నప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్ ఉండేవాళ్ళు. ఇవాళ మా దగ్గర రిజర్వేషన్ కు 50% రిజర్వేషన్ కు మించి మా ఆడబిడ్డలు మా రాజత చెప్పినట్టు లెక్క ప్రకారం 19 ఉండాలి, 3 ఎక్కువ ఉన్నారు. జనరల్ లో కూడా మీకు గెలిచే అవకాశం ఉన్నది. మేధావులు రాను రాను ప్రపంచం అంతా మీరే బాధ ఎంపీ దగ్గర పడ్డాలకు హక్కులు కలగాలని వారి మంత్రి పదవికే త్యాగం చేసిండ్రు ఆడవాళ్ళ కొరకు మా అంబేద్కర్ గారు. అంటే దయచేసి వేరే అనుకోవద్దు, చాలా మంది మాట్లాడేది ఉన్నది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున చట్టాల మీద అవగాహన కోసము సీనియర్ అడ్వకేట్స్ తోటి మీరందరికీ అవగాహన కల్పించవలసిందిగా చైర్పర్సన్ గారికి తెలియజేస్తున్నా. తర్వాత 2005 లో ప్రతి ఆడవాళ్ళకు ప్రాపర్టీలో అంటే ఏదైతే మన ఆనిసించిన ప్రాపర్టీ ఉందో అంటే తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ ఉందో దాంట్లో ప్రతి ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించారు. మీకు ఈ హక్కులు తెలిసినప్పుడే మీరు ముందుకోగలుగుతారు కాబట్టి మీకు ముందుగా అవగాహన చేసుకోవాలని. ఈ జనరేషన్ లో ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన కుటుంబాన్ని ముందుకు తీసుకుపోగలుగుతుంది. ప్రతి ఒక్క మహిళ వంటింటి కుందేలుగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ వాళ్ళు పర్సనల్ గా పనులు చేస్తూ పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఎన్నో అవకాశాలు పొందుతూ ప్రతి ఒక్క మహిళ. కానీ ఈ రోజుల్లో చూస్తే ఇక్కడికి ఇంతమంది జనం రావడం చాలా సంతోషకరం. అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని దీని ద్వారా మనకు తెలుస్తుంది. తల్లిని పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీని గౌరవించు.
ఇది ముఖ్య ఉద్దేశం. ఎక్కడైతే స్త్రీలు పూజ అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరుల మరతి రంగాల్లో ముందుండాలని, వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. గతంలో మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారు, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందు ఇందిరా గాంధీ గారు, ఆమె స్త్రీ, తను అన్ని సేవలు చేస్తూ మనకు ఆమె ఎంతో గర్వకారం చెప్పుకోబడుతుంది. అలాగే చైర్మన్ గారు చేపట్టినటువంటి జూట్ బ్యాగ్స్ కానీ కుట్టు మిషన్స్ ద్వారా ఎన్నో ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా మహిళలకు ఎంతో ఉపాధి చేయాలనేసి ఇంకా ఎంతో వాళ్ళకి నేర్పాలనేసి మేము కోరుకుంటూ ముగిస్తాం. చైర్మన్ సాహిబాకు సభీకో ఆస్కర్ దిన్ బహుత్ హి ఖాస్ దిన్ హై ఇస్లియే ఆప్ సభీకో హలో సబ్కో ఇస్కే ముబారక్బాదీ దేతే హుయే ఆప్ సభీకో ఔర్ ఏక్ బార్ సలాం కహనా చాహ రహే హూం. ఇప్పుడు రిజర్వేషన్స్ విషయానికి కూడా వచ్చిండ్రు. ఇప్పుడు ధైర్యం ఉన్నటువంటి కొద్ది మంది స్త్రీలు మాత్రమే ముందుకు రాగలుగుతున్నారు, మరి వాళ్ళకి ధైర్యం లేకుండా కాదు. ఇంతకుముందు మన ఒక అక్కయ్య గారు చెప్పిండ్రు, అంటే మగవారి సహకారం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి అనేసి, అది 100% నిజము. ఎందుకంటే మనము ఆడవారి సత్తా చూడండి, మా యొక్క చూడండి అని చెప్పేసి అనేసి ప్రపంచ దేశం వేరే దేశంలోకి కూడా ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకుపోయేసి అక్కడ కూడా చూపించడం అనేది జరిగింది. నిజంగా కూడా ఆ విషయం తెలిసి చాలా గర్వకారణంగా ముందుకు రాణించాలని. అలాగే ప్రతి ఇంట్లో ఒక స్త్రీ చదువుకున్నప్పుడే ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని సక్రమంగా చూసుకోగలుగుతుంది. అదేవిధంగా ప్రతి స్త్రీ అలాగే ప్రతి కుటుంబాన్ని చూసుకుంటే అందరూ చాలా ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముందుకొచ్చిన నా సోదరి సోదరులకు మరియు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పండి నమస్కారాలు. నేను ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుంటేనే మనం అందరికీ ముందు వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం పరిస్థితులు చూస్తున్నాము, కాబట్టి మన అధికారాలు అనేది మనమే కొని తెచ్చుకోవాలి. అందుకే స్పెషల్ గా సంవత్సరంలో ఒక రోజు మన మహిళల కోసము కేటాయించుకోవడం జరిగింది. మన ప్రభుత్వము మన మహిళలకి ప్రత్యేక చట్టాలు ఇచ్చినవి, కాకపోతే వాటి అన్నింటినీ మనము వినియోగించుకోవట్లేదని తెలుస్తున్నది. అందుకోసమే ఈ రోజు ఒక పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మనం అందరము సాధికారత సాధించే దిశగా వెళ్ళడం కోసము ఇటువంటి పండుగలు చేస్తున్నాం. మహిళలకు గుర్తించేది ఎప్పుడంటే ఒక రాఖీ పౌర్ణమి వస్తేనే మహిళల మనం గుర్తిస్తారు, తర్వాత బతుకమ్మ పండుగకే మన మహిళలకు గుర్తిస్తారు. ఈరోజు మనకు మహిళా దినోత్సవం రోజే గుర్తిస్తారు. కాబట్టి మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా ఇంతకు ముందు మా జడ్పిడి సన్నయ్య చెప్పినట్టు మాట్లాడాలని ఆలోచన చాలా మందికి ఉంటుందన్నా కానీ లోపల భయం ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ 4 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తా ఉన్నా, చాలా మంది సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉన్నారు. కాబట్టి చాలా మంది లేడీస్ బయటికి రారు. ఎందుకు రారంటే వాళ్ళు పోతే వాళ్ళు చేస్తే పోనీ మనకెందుకు అన్నట్టే వంట గదికి అంకితం అవుతున్నాం. కాబట్టి మన వంట గదికి అంకితం కాకుండా మనం అన్ని రంగాలలో మరి మనం అందరం పాలాలని, మనం అన్ని రంగాలలో మీరు మాట్లాడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు విజయలక్ష్మి మేడం గారికి మరి యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. నాకంటే ముందు చాలా మంది వక్తలు మాట్లాడారు, మాట్లాడడానికి ఏమీ మిగలకుండా అందరూ అన్ని అంశాలు కవర్ చేస్తూ మాట్లాడారు. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ తల్లులే, కాబట్టి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ పిల్లల్ని బాగా చదివించండి. ఆ చదివి వాళ్ళకు ఉన్నటువంటి జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ తల్లులందరూ కూడా తమ ఆడపిల్లల్ని మంచిగా పై చదువులు చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ గడుపుతుంది. ఎంత ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకంటే అర్థం చనిపోయాడనే బాధలో కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ బంక్ నడిపించడము, వారి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి వాళ్ళ అత్త మామని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఇలాంటిది ఎవరికి జరగకూడదు, కానీ జరిగినా కానీ అలాంటి అంత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నందుకు తనని మీ అందరినీ ముందు ఉండాలని అసలు రానన్నది. కాకపోతే మీ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి,
మీకు ఒక అవకాశం ఉన్నది, తప్పకుండా మీ అందరికీ మీ అవి వచ్చి ఒకసారి మాట్లాడండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల వచ్చింది. ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన తర్వాత నన్ను 24 సంవత్సరాలు పెంచి పోషించి నాకు వివాహం చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు నా వెంట అన్నింట్లో ఉండి నన్ను ఈ స్థాయికి నడిపించినట్టు నా భార్య అయినటువంటి కవిత కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారికి ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరి మనందరికీ, అట్లాగే ఈ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా మేము సుమని విజయలక్ష్మి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ నిజంగా కూడా ఇప్పటిదాకా పెద్దలందరూ మాట్లాడినట్టు మహిళల సాధికారత గురించి, మహిళల హక్కుల గురించి చాలా విషయాలు పెద్దలు చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నేను 2 విషయాలు చెప్పి ముగించడం జరుగుతుంది. మీకు రిజర్వేషన్ వచ్చిన కానీ మీరు పోటీ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పురుషులకు ఉన్న దగ్గర కూడా మహిళలు చేసి విజయం సాధించినప్పుడే దాంట్లో మీ స్వార్థకత అనేది, మీ పట్టుదల అనేది నిరూపణ అవుతుంది. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు ఓపెన్, అది మగవాళ్ళు చేయవచ్చు, ఆడవాళ్ళు చేయవచ్చు. మన సోదరిమణి కల్వకుంట్ల కవిత గారు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఈరోజు పార్లమెంట్లో 542 మంది పార్లమెంట్ సభ్యులలో అతి మంచిగా చాలా బాగా మాట్లాడిన ఎంపీలు ఎవరంటే ఒక 5 6 ఇద్దరు, అందులో చాలా మంది 3 4 సార్లు పోటీ చేసి గెలిచిన వాళ్ళు. సోదరిమణి మొట్టమొదటిసారి పోటీ చేసి అక్కడ అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ గారు, ప్రధానమంత్రి గారు, అన్ని పార్టీల నాయకులు కూడా వారు అభినందించి హర్షించి చప్పట్లు కొట్టి ఈ సర్పంచ్ స్థాయి నుంచి సైంటిస్ట్ వరకు కూడా మహిళా సోదరి మన ఎదిగిన దాఖలాలు మనం ఎన్నో చూస్తున్నాం. కూడా ఎప్పుడు కూడా మహిళల వెన్నంటే ఉంటూ ఈ మహిళల కొరకు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన చైర్పర్సన్ విజయలక్ష్మి సోదరి మణి గారికి మరొకసారి మహిళా జన్మదిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మన సోదరి మనకి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.